టాలీవుడ్లో గురూజీగా పేరొందిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు సినీ నటి పూనం కౌరుకు మధ్య ఎప్పటినుంచో వివాదం కొనసాగుతుంది. త్రివిక్రమ్ను ఉద్దేశించి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పూనం పలుమార్లు విమర్శలు గుప్పించింది. తాజాగా త్రివిక్రమ్ను ఆమె మరోసారి టార్గెట్ చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ను ఉద్దేశించి ఆమె సంచలన ట్వీట్ చేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసపై తానిచ్చిన కంప్లైంట్ తీసుకున్నారా లేదా అంటూ మా అసోసియేషన్ని ఈమె ప్రశ్నిస్తూ త్రివిక్రమ్ తనని హింసించాడని, అతని వల్ల తను ఎంతో ఇబ్బంది పడి పొలిటికల్ ఒత్తిళ్లను కూడా అనుభవించాను అంటూ ఇప్పటికైనా దీనిపై సినిమా పెద్దలు చర్యలు తీసుకోవాలని చెప్పడంతో అన్ని చోట్ల ఇప్పుడు పూనం కౌర్ త్రివిక్రమ్ ఇష్యూ వైరల్ అవుతుంది. అసలు పూనం కౌర్ కి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న గొడవేంటి వంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. దీప అలియాస్ నక్షత్ర అలియాస్ పూనం కౌర్ ఈమె 1986 అక్టోబర్ 21న పంజాబ్ లోని చండీగఢ్ లో ఒక సిక్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి శరత్జిత్ సింగ్, తల్లి సుప్రీత్, శామ్సింగ్ లాగ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక పూనం తండ్రి పంజాబ్ కు చెందినవాడైతే తల్లి తెలంగాణలోని నిజామాబాద్ కు చెందినవారు అవ్వడంతో పూనం పుట్టిన ఒక్క సంవత్సరానికి తన తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. ఇక పూనం తండ్రికి ఉన్న అనారోగ్య కారణాల వలన పూనం చిన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ పూనం తల్లి మీదే పడ్డాయి. ఇకలా తన తల్లి జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేది. పూనం తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న పూనం కి చిన్నప్పటి నుంచే యాక్టర్ మోడల్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అంతేకాకుండా ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ర్యాంప్ షోలు, లోకల్ యాడ్స్ లో కూడా నటించేది. అలా తన ప్రొఫెషన్ లో భాగంగానే ఢిల్లీలో ఉన్న నిఫ్టీ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి మోడలింగ్ యాక్టింగ్ లో సీరియస్ గా ట్రై చేయాలనుకోగా అందుకు ఈమె ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇక అప్పట్లో అందాల పోటీల్లో పాల్గొని గెలిచిన అమ్మాయిలకి సినిమాల్లోకి హీరోయిన్ గా ఈజీగా ఛాన్సులు రావడంతో సినిమాల్లో ట్రై చేసే ముందే పూనం కౌర్ మిస్ ఆంధ్రప్రదేశ్ అనే అందాల పోటీల్లో పాల్గొనాలనుకుంది. పూనం 2006 మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ని విన్ అయింది. దీంతో ఈమె సినిమాలో ట్రై చేయగా డైరెక్టర్ తేజ ఆది పినిశెట్టిని హీరోగా పెట్టుకుని అందులో హీరోయిన్ కోసం వెతికేటప్పుడే పూనం పిక్స్ ని చూడటం జరిగింది. ఇక అలా డైరెక్టర్ తేజ పూనం ని ఒక వి చిత్రం అనే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అలా మూవీ భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కొత్త అమ్మాయిలకు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే హీరో శ్రీకాంత్ తను చెయ్యబోయే మాయాజాలం అనే మూవీకి హీరోయిన్ గా పూనం కౌర్ ని రికమెండ్ చేశారు. ఇక అలా ఆ మూవీ డైరెక్టర్ పూనం గా ఉన్న తన పేరుని దీపాగా మార్చడం జరిగింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా పూనం కి శివాజీ నటించిన నిక్కీ అండ్ నీరజాన మూవీలో ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో పూనం ది ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. అంటే ఈమె ఏ మూవీ చేసినా ఫ్లాప్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవ్వడంతో ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకుని ఉంటే ప్రయోజనం లేదని భావించి తన మకాన్ని చెన్నైకి మార్చి తమిళ సినిమా ఇండస్ట్రీలో తన లక్ను పరీక్షించుకోవాలనుకుంది. అలా నింజరుకు వరక అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ గా ఆమె సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ 2006 డిసెంబర్15 రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా పూనం కౌర్ కి తమిళ్లో కూడా ఆమె హిట్స్ లేకపోవడంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక ఆ తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ సరసున బంధు బలగానే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నా అందులో ఈమె యాక్టింగ్ కూడా అంతగా ఎలివేట్ అవ్వలేదు. ఆ తర్వాత సినిమాలో ఛాన్సులు రాలేదు. దీంతో హీరోయిన్ గా ట్రయల్స్ ను వదిలేసి సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా గోపిచంద్ నటించిన శౌర్య మూవీలో హీరో చెల్లెల పాత్రను చేయగా ఆ తర్వాత వచ్చిన వినాయకుడు మూవీలో సపోర్టింగ్ రోల్ చేసిన ఈమె కెరియర్ కు ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇదిలా ఉంటే నేమ్ ఫేమ్ మనీ రావాలంటే స్టార్ మూవీలోనూ నటించాలని భావించిన పూనం అదే సమయంలో జేఎన్సి పరాన్సి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తీన్మార్ మూవీ ఆడిషన్ జరుగుతుందని తెలుసుకుని పూనం కౌర్ అక్కడికి వెళ్లడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి అన్ని విషయాలను చూసుకునే త్రివిక్రమ్ గారే ఆడిషన్ కూడా నిర్వహించగా అక్కడికి వచ్చిన పూనం కౌర్ యాక్టింగ్ ను చూసి ఫిదాయి తీన్మార్ మూవీలో వసుమతి అనే క్యారెక్టర్ కు పూనం ను సెలెక్ట్ చేశారు. తీన్మార్ మూవీలో నటించేందుకు డైరెక్టర్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్ కు పూనం ఓకే చెప్పడంతో ఈమెను ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఉన్నట్టుండి పూనం కౌర్ చేయాల్సిన పాత్ర కోసం త్రివిక్రమ్ కృతి కర్బందను హీరోయిన్ గా సెలెక్ట్ చేసి తీన్మార్ మూవీని కంప్లీట్ చేశారు. అలా ఈ మూవీ 2011 రిలీజ్ అయి పర్వాలేదనిపించుకుంది. ఇక అలా త్రివిక్రమ్ మరియు అతని టీం వలన పూనం కు జరిగిన అన్యాయం తెలిసి ప్రకాష్ రాజు ఒకసారి ఈ ఇష్యూపై ఇండైరెక్ట్ గా మాట్లాడి ఆ తర్వాత కొన్ని సినిమాలకు పూనం కౌర్ ను రికమెండ్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. అలా కొన్ని మూవీస్ లో చిన్న చితిగా పాత్రలు చేసినా వాటి వలన పూనం కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక ఒకానొక సమయంలో పూనం కు జరిగిన అన్యాయం గురించి చాలా మంది సపోర్ట్ చేస్తూ
చూపిస్తూ సమర్థించారు. కానీ పూనం మాత్రం కట్టె విరగకుండా పాము చావకుండా అనేలా మాట్లాడటంతో తర్వాత ఈషు సద్గు మునిగిపోయింది. ఆ తర్వాత ఈషుని ఎవరు పట్టించుకోకపోవడంతో ఈమె త్రివిక్రమ్ పై మాలో కంప్లైంట్ చేయగా వారు ఈషుపై ఎటువంటి చర్యల్ని తీసుకోలేదు. అప్పటి నుంచి పూనం త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ అందుకు సంబంధించిన కొన్ని ట్వీట్లను చేస్తూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే పూనం రీసెంట్ గా త్రివిక్రమ్ పై ట్వీట్ చేస్తూ బయటకు పెద్దవారిలా చెప్పుకునే వీరంతా లోపల ఆడవారిని హింసలు పెడతారని, తను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చిన కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకుని త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ కంటే పూనం కోర్ ట్వీటే ఎక్కువ వైరల్ అవుతుంది. ఇక ముందు ముందు ఇష్యూ ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి. మరి ఈ ఇష్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.